అది ఇంత గొప్పదనం అంటే గతంలో నాకు 104000 ఓట్లు వస్తే ఈసారి వచ్చిన ఓట్లు 107000 ఓట్లు ఏ కేసీఆర్ గారైతే నిన్ను చేస్తే ఒక లీడర్ అవుతాడు నిన్ను ఎత్తుకుంటే వాడు పెద్ద కనబడతాడు నిన్ను కింది తీస్తే వాడు కుర్చోడు అవుతాడు అని చెప్పేది అహంకారపడతాం ఉండదు నా బొమ్మతో నా గుర్తుతో నా పార్టీ జెండాతో ఈటల గాడు కూడా గెలిచిందని చెప్పి అహంకారపూర్తంగా నన్ను గడ్డిపోసలుగా తీసేసిండో ఇవాళ అర్థమైంది ఎవరి గుర్తు మీద ఎవరు గెలిచిండు ఇవాళ సిగ్గుపడాల వాళ్ళు అంటే ఇంత నిర్బంధం పెట్టినప్పటికీ ఇంత నీచపు అకృత్యాలకు పాల్పడినప్పటికీ ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఆరు నెలల కాలంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వేరే పని చేయకుండా ఈ పని మీదనే కేంద్రీకరించి ఉన్నప్పటికీ ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంత పార్టీ యంత్రాంగం పనిచేసినప్పటికీ నిత్యం ఈటలు కానీ ఒడగొట్టడే నా ఎజెండా అని చెప్పి ఆక్రోశంతో ఊగిపోయినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళన్నిటి బొందబెట్టింది ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇది కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయం కాబట్టి మా నియోజకవర్గ ప్రజానికానికి నిజంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా ఉండించారు ఫోన్ చేశారు ఫోన్ రాని కుటుంబం లేదు వాళ్ళు ఉల్టా ఇక్కడ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు ఫోన్ చేయించే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ కానీ మనలకు బ్రహ్మాండంగా ప్రజలు ఫోన్ చేశారు చుట్టరికం ఉన్నా ఫ్రెండ్షిప్ ఉన్నా పరిచయం ఉన్నా వాళ్ళ ఆర్టీసీ కార్మికులు కావచ్చు వాళ్ళ ఉద్యోగులు కావచ్చు వాళ్ళ టీచర్లు కావచ్చు వాళ్ళ లెక్చరర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు డాక్టర్లు కావచ్చు ఎవరికి వాళ్ళుగా వాళ్ళ కమ్యూనిటీకి ఫోన్ చేసే ప్రయత్నం చేసుకున్నారు కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేశారు ఇట్లా అల్లుకున్నారు ఈవెన్ మా ప్రెస్ వాళ్ళు కూడా వీళ్ళు పంపిస్తే బయట రాకపోవచ్చు కానీ వీళ్ళు పంపిస్తే బయటికి రాకపోవచ్చు కానీ ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి గొప్ప రాసి పంపించినప్పటికి కూడా ఇవాళ గెలవాలని చెప్పి మాత్రం మనసుకృత కోరుకున్నారు వాళ్ళు పిలిచి మాట్లాడినప్పటికీ వాళ్ళు పిలిచి అనేక రకాల వాళ్లకు హామీలు ఇచ్చినప్పటికి కూడా ఇలా ఏం కాలేకపోయింది దళిత బంధు నిజంగా 10 లక్షల రూపాయలు మా దళిత బస్తీలలో మేము పోయినప్పుడు మా మాలా కాలనీలో పోతున్నప్పుడు బిడ్డ మేము ధర్మం కాపాడాలి 10 లక్షల రూపాయలు 10 సార్లు ఇచ్చినా కూడా మేము మాత్రం నేను కాపాడుకుంటాం బిడ్డ ఈసారి ఎన్నిక ఈ 10 లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డ మా దళిత జాతి ఎంత గొప్పగా అంటే మేము 10 లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డ మేము మర్చిపోతామా బిడ్డ నీతో ఉన్న అనుబంధాన్ని నిమరేసుకుంటున్నాం బిడ్డ రేపు మళ్ళీ ఎవరు బిడ్డ మాకు మా కుటుంబంలో ఒక సభ్యుల్లాగా ఉన్నావు కదా బిడ్డ మాకు ఆపద వచ్చినా సంపద వచ్చినా మాకు ఆరోగ్యం ఖరాబైనా మాకు ఫీజులు అవసరం ఉన్నా కూడా నువ్వు ఉన్నావు కదా బిడ్డ మా కేసీఆర్ వస్తాడా బిడ్డ ఇలా తిరిగి హరీష్ రావు వస్తారా బిడ్డ అని చెప్పి మాట్లాడుతున్నారు ఎస్పెషల్లీ మా దళిత బస్తీలలో ఈవెన్ గొల్లకుర్మల్ల చిలకలు తెచ్చే ప్రయత్నం చేశారు చేయలేదు అంటే ఒక్కటి కాదుగా దొరికిన వాళ్ళందరికీ పైసలు ఇచ్చిండ్రు కుల సంఘాలకు భవనాలకు పైసలు ఇచ్చిండ్రు కుల సంఘాలకు పైసలు ఇచ్చిండ్రు గుళ్ళకు పైసలు ఇచ్చిండ్రు గుళ్ళకు జీవోలు ఇచ్చిండ్రు ఇన్ని జీవోలు కాదు ఇన్ని జీవోలు వాళ్ళ లెక్క ప్రకారంగా ఒక్క ఓటు కూడా నాకు పడద్దిగా వాళ్ళు చేసిన నీచపు అకృత్యాలకు వాళ్ళు ఇచ్చిన జీవోలకు వాళ్ళు ఒత్తినటువంటి ప్రెషర్కి నాకు అసలే ఓటు పడదు వాళ్ళు చివరికి ఎక్కడి దాకా వచ్చారంటే ఈటల నరేంద్ర అంటోన్తో ఒక్క మనిషి కూడా ఉండద్దని చెప్పి ఎంత ఏదో ప్రకటించుకున్నాడో లోపల ఇవాళ లాస్ట్కు తన్ని తరిమిండు ఇవాళ గ్రామాలలో నేకడిగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ డబ్బులు తెచ్చి సిద్దిపేట వాళ్ళు ఇవాళ గజ్వేలు ఇక్కడ వాళ్ళ మీద నమ్మకం లేక ఈ సర్పంచ్ మీద నమ్మకం లేక ఇక్కడ ఎంపీడీసీల మీద నమ్మకం లేక ఇక్కడ జెడ్పీడీసీ మీద నమ్మకం లేక ఎంపీపీల మీద నమ్మకం లేక కార్యకర్తల మీద నమ్మకం లేక చివరికి వాళ్లే వచ్చి ఇవాళ డబ్బులు పంచుతున్నప్పుడు తన్ని తరిమిడు శ్మశాన వాటికలలో నుండి కూడా డబ్బులు పంచారు శ్మశాన వాటికల నుండి డబ్బులు పంచారు ఇంత నీచం ఇంకా దారుణమైందంటే 6000 రూపాయలు ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలిసి మొత్తం సభ్య సమాజం అసహించుకున్నప్పటికీ వాళ్ళకు సిగ్గు రాకుండా మళ్ళీ 4000 రూపాయలు చొప్పున మళ్ళీ నోట్ల గడ్డలు తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ఎస్కాట్లోనే పైసలు వచ్చినాయి అంబులెన్స్ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చిండ్రు వాటి పంచేటప్పుడు కూడా పోలీసు యొక్క రక్షణతో పంచిండ్రు కానీ ప్రజలందరూ కూడా అరే ఏదో జరగబోతుందని చెప్పి వాళ్ళే కథానాయకులై దీన్ని రక్షించుకోవాలని చెప్పి మొత్తం జట్టు కట్టి ఎక్కడికక్కడ నా కాట్రపల్లెళ్ళు నా గనుముక్కులళ్ళు ఇవాళ నా మల్యాలళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 30-40 గ్రామాలలో వీళ్ళని పట్టుకొని దేహశుద్ధి చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయదురా అని చెప్పి ఇలా కొట్టిన సందర్భాలు అంటే గింత అంటే ప్రపంచం మరీ ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామిక పార్టీల నాయకులారా మేధావులారా
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి కాంగ్రెస్ చేసిన గొప్ప ప్రజలారా దీని పట్ల మీరు ఆలోచించండి. ఇవాళ ఇది నాకు జరిగింది, రేపు మీకు జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ నా లాంటి కష్టం శత్రు కూడా రావద్దని చెప్పి కోరుకుంటున్నా. నేను నా భార్య ప్రతి నిత్యం ఒక్కరోజు కూడా పొళ్ళు పోకుండా నా మొత్తం బిజినెస్ అంతా కూడా పక్కకు పెట్టి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి అభ్యర్థించింది, అమ్మ ఈసారి మాత్రం దిగించమని చెప్పి వాళ్ళు తిరుగు బొట్టు పెట్టి కన్నీళ్లు పెట్టి బిడ్డా నీ కష్టం వృధాపోదు బిడ్డ అని చెప్పి. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు కమల నా శ్రీరామపల్లె కమల అన్న నువ్వు ఎందుకు భయపడుతున్నవి అని చెప్పి తిలకం దిద్ది హారతి పట్టి మేమున్నామన్నా అని చెప్పి చెప్పాను. అనేక కుల సంఘాలు అన్ని కుల సంఘాల వాళ్ళు కూడా గొప్పగా ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళు నిండు మాసతో ఆశీర్వదించి వాళ్ళు పంపించిందండి. ఒక్క సంఘమని కాదు ఈ గడ్డ మీద ఇవాళ